ఆ ఒక్కరోజు చాలదా చచ్చిపోవడానికి? మరి టపాకాయల బాంబులు ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు లక్ష్మి. చక్క మనం విష్ణు చక్రాలు, కాకర పువ్వత్తులు, చిచ్చుబుడ్లు, నాకు ముఖ్యంగా భూచక్రం, అవన్నీ చూస్తుంటే కళ్ళకు కాస్త ఇంపుగా ఉంటాయి. ఆ వెలుగులు మతాబులు ఒకటి, ఇవన్నీ కళ్ళకి ఇంపుగా ఉంటే కాస్త చూడటానికి ఉంటుంది, ఎవరికి కూడా చెవులు బద్దలవు. ఇప్పుడు అటువంటి బాంబులు తీసుకొచ్చి పెడితే ఇళ్ళల్లో మన చుట్టూ, ఇప్పుడు మా అమ్మగారే ఉన్నారు పక్కన, ఆమె 94 ఏళ్ళు, అలాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఆ పక్కింట్లో రెడ్డి గారి భార్య, ఆడవాళ్ళకి అసలే ఒంట్లో బాగోట్లేదు, ఆయన హార్ట్ పేషెంట్. ఆ పక్కన మహేశ్వరి అపార్ట్మెంట్స్లో ఆ తల్లికి బాగోదు. ఈ విధంగా మనం ఇట్లా పెట్టుకుంటూ పోతూ ఉంటే ఎట్లా? అందుకని మనం చేసే ప్రతి పనికి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా, మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి. ఆలోచించాలమ్మా, ఆలోచించకపోతే ఎలా? అదే అమ్మ దీపావళి పండుగని టపాకాయలు అనేది అసలు శాస్త్రంలో లేదు లక్ష్మి. మేము చిన్నప్పుడు చక్కగా తయారు చేసుకునేవాళ్ళం. మా ఇంట్లో డాబా మీద కూర్చుని మేము తాటాకు టపాకాయలను చేసేవారు. తాటాకు టపాకాయలను మా అన్నయ్యలే తయారు చేసేవారు. మరీ అంత సౌండ్ రావాలి, సరదాగా ఉండేవి. చిచ్చుబుడ్లు కూడా మేమే చేసుకునేవాళ్ళం. మా పక్కింట్లో మా పెదనాన్నగారు, మా కృష్ణన్నయ్య ఉండేవాడు. పిల్లలందరినీ పోగు చేసుకుని ఇసుక అది కొంచెం తెప్పించి చివరిలో ఇసుకుంటుంది చూడు మతాబులో, ముందు ఇది ఉంటుంది, న్యూస్ పేపర్స్ కట్ చేసుకుని మతాబులు కూడా మేమే తయారు చేసేవాళ్ళం. ఆ కుమ్మరివాడి దగ్గర అవి కొనేసేస్తే చిచ్చుబుడ్లు అది నింపి చిచ్చుబుడ్లు మేమే తయారు. దీనికంటే ముందు మాకు రోలు రోకలు అని ఒకటి ఉండేది, గుర్తుందా నీకు? రోలు రోకలు అని ఉండేది, ఇనపది ఉంటుంది, దాంట్లో ఇది పొడేసేసి గంధకం ఏదో పొడి కలిపేసి పసుపు రంగులో ఉండేది, దాన్ని వేసి కొడితే అది దసరా రోజు నుంచి దీపావళి వరకు ఊరంతా అక్కడక్కడ మోగుతూ ఉండేది దూరం నుంచి. అప్పుడు దీపావళి పండుగ దగ్గరకు వస్తుంది కదా అని ఒక అనుభూతి కలిగేది. ఆ రోజుల్లో అట్లా పండుగల వాతావరణం అంటే చిన్నప్పుడు మేము చూసిన రోజులే రోజులు. మాకంటే ముందు ఇంకా బాగా చూసుంటారు. ఇంత లక్ష్మి, చిన్న తాటాకు బుట్టలో 5 రూపాయలకు బోలుడు టపాకాయలు వచ్చాయి. 5 రూపాయలు పెట్టి టపాకాయలు తెచ్చి, అమ్మో వాళ్ళ ఇంట్లో 5 రూపాయలు పెట్టి టపాకాయలు కొనుక్కున్నారంటే అది గొప్పగా ఉండేది. ఆ తాటాకు బుట్ట వాసన ఇంకా నాకు, నువ్వు చెప్తూ ఉంటే ఆ తాటాకు బుట్ట వాసన ఇంకా ఫీలింగ్ వస్తుంది. ఆ బుట్టలో నుంచి తీసి డాబా మీదకి వెళ్ళి మేము ఎండబెట్టుకునేవాళ్ళం. తమాషేటట్టు సరదాగా అందరూ డాబాల మీద ఎండబెట్టుకుంటారు కదా, ఒకళ్ళ ఇంట్లో టపాకాయలు దొంగిలించి తెచ్చేవాళ్ళం పిల్లలం. సరదాగా ఉల్లిపాయలను ఉండేవి, నేలకేసి కొడితే టపీయమని పేలేయి అనమాట. అలా ఏమిటంటే చిన్న చిన్న సరదాలుగా ఉండేవి తప్ప వాతావరణాన్ని ఇతరులకు ఇబ్బంది కలిగించే టపాకాయలు మా కాలంలో లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ బాంబులను పెడుతున్నారు. నిజంగా ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఆ బాంబుల మీద ఎవరి ఫోటో ఉంటుంది? లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. ఆ రోజున సాయంకాలం నువ్వు లక్ష్మీదేవిని పూజిస్తున్నావు దీపాలు పెట్టి, దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవి పండుగ అని అంటున్నావు. లక్ష్మీ బాంబులు పిలిచి కాగితాలు చిందర మందరగా రోడ్డంతా చేస్తున్నాం, మర్నాడు చీపురులు తెచ్చి దాన్ని ఊడి చేస్తున్నారు. లక్ష్మీనా ఇది అలక్ష్మీనా? ఏంటి ఆలోచించండి మీరు. అదే కదా మరి, అన్ని టపాకాయల మీద దేవుడి బొమ్మలే పట్టు పడుతున్నావు. మరి ఏంటి నువ్వు చేసే పూజ ఏమిటి, నువ్వు చేసే పని ఏమిటి? మ్యాచింగ్ ఉందా? లేదుగా. మరి ఈ మన పండుగలు అంటే ఇలా తగలబడ్డాయి ఈ రోజుల్లో. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు అలాంటి ఒప్పుకునేవాళ్ళు కా, కనీసం ఇప్పుడు ఆ శుభలేఖ ఉంది ఎవరో ఇచ్చారు నిన్న, ఆ శుభలేఖ మీద ఎవరు ఫోటోలు పెట్టారు? దేవుడి ఫోటోలు పెట్టారు. అది ఎవరు దాయాలి, ఎక్కడ దాయాలి? ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ చక్క పేర్లే రాసేవారు, ఇట్లా దేవుడి ఫోటోలు వేసేవాళ్ళు కాదు. ఒక పవిత్రమైన వస్తువును ఒక పవిత్రంగా చూడటం అనేది నేర్చుకోనప్పుడు, మన పూజల పవిత్రత లేనప్పుడు దేవుడు ఎలా ఆశీర్వచనం ఇస్తాడు? మరి మనం చేసే పనికి, మనం చేసే పూజకి ఏమన్నా లింక్ ఉందా, కుదురుతుందా? కాబట్టి ఈ బాంబులు ఇలాంటివన్నీ కూడా చెవులు కర్ణభేరి పగిలిపోయేటట్టు ఉండకూడదు. పిల్లలు నిద్రలో ఉన్న పిల్లలు ఉలిక్కి పడతారు, ఏదో ఆలోచిస్తూ కూర్చున్న వాళ్ళు, ఎవరితోనో మాట్లాడుతున్న వాళ్ళు సడన్గా అంత బాంబులు పేల్చేస్తే ఎలా ఉంటుంది చెప్పు. పిల్లలు సరదా పడుతున్నారు అన్నది మన, నాకు కూడా నచ్చల. ఏది మన గుళ్ళు మహిషాసురుడు దహనం రోజున కూడా అంతకుముందు మనం ఇంత బాంబు మర్నాడు వరకు పేలుతూనే ఉన్నాయి. ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారు, తిట్టుకుని ఉంటారు? మనం ఆలోచించొద్దు. ఇప్పుడు దీపావళి రోజు నువ్వు ఎందుకు పెట్టారంటే, మనం
ఇప్పుడు దోమలు బాగా వస్తాయి వర్షాకాలంలో, క్రిమికీటకాలు ఎక్కువ వస్తాయి. అందులో కలిపే కొన్ని ద్రవ్యాలు ఏవైతే ఉండేది, మతాబుల్లోనూ చిచ్చుబుడ్డుల్లోనూ కాకర పువ్వుల్లో మనం కలిసి కాల్చిన ఒకలాంటి పొగ విడుస్తుంది చూడు, ఆ పొగ వల్ల ఆ క్రిమికీటకాలు దోమల లాంటివి నశిస్తాయి అనడానికి ఒక పద్ధతిగా కళ్ళకు ఆనందం పెట్టారు. దానిలో ఉన్న దీన్ని మనం చేయాలి తప్ప దానిని పర్యావరణం కాపాడుకునేటట్టు మన పండుగలు పెడితే పర్యావరణాన్ని మనం పాడు చేస్తున్నాం. పర్యావరణం అంటే అర్థమైందా నీకు? ప్రకృతి, పర్యావరణం అంటే చుట్టూ ఉన్న వాతావరణం యొక్క కాలుష్యం. వాతావరణం యొక్క కాలుష్యాన్ని పోగొట్టడానికి మనకు పండుగలు పెట్టి వాతావరణాన్ని పరిరక్షించుకునేటట్టుగా, పర్యావరణాన్ని కాపాడుకునేటట్టుగా, పర్యావరణానికి ప్రకృతికి ముడిపెట్టి మనం పండుగలు పెడితే ఆ పర్యావరణానికే కాలుష్యత నింపేస్తే పండుగ ఎలా అవుతుంది? దండగ అవుతుంది. నీ డబ్బులు దండగ అవుతున్నాయి, పండగ పరమార్థమో పోతుంది, ఏమిటి ఉపయోగం? మా చిన్నప్పుడు మా ఇంట్లో దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ వస్తే నాకు ఎంత సంతోషం కలిగించే విషయం ఏంటంటే, అబ్బా అమ్మ వాళ్ళు ముందు రోజునే పక్కింటి పిన్నిగారు, పక్కింటి వదిన, పెదనాన్నగారి కోడళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి చక్కగా అరిసెలు గంపల నిండా ఉండి మర్నాడు అందరూ మనకి మన గ్రామాలన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, ఇంటికి అందరూ భోజనానికి వచ్చి అందరం కలిసి చేసుకునే పండుగే పండుగ. మా పండుగ అనుభూతి మా ఇంట్లో ముఖ్యంగా అమ్మ సాయంత్రం 3 గంటల వరకు పిండి వంటలు వండడం, అందరికీ పెట్టడం, వడ్డించడం, అంతా అలసిపోయిన తర్వాత ఏంటి అమ్మ మళ్ళీ స్నానం చేసి చక్కగా పట్టుచీర కట్టుకుని నిన్ను అక్షింతలు మా నాన్నగారి దగ్గర పట్టుకెళ్ళి చావిటి అని చూసేదాన్ని నేను చిన్నప్పుడు. ఆ అక్షింతలు పట్టుకెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళేది, వెళ్ళి మా నాన్న చేతులు అక్షింతలు పెట్టి తన పాదాభివందనం చేస్తే మా నాన్నగారు మమ్మల్ని ఆశీర్వదించేవారు. అంటే ఏమిటి, యజమానిగా ఆయన చేసేటటువంటి పనికి ధర్మపత్నిగా తన భార్య సహకరిస్తున్నందుకు ఆయన ఆశీర్వచనం. ఈ యజమానిగా ఉన్న నీకు నేను ధర్మపత్ని అయ్యండి, ఈ సేవలు చేసుకునేందుకు నేను ధన్యురాలనయ్యాననే కృతజ్ఞతతో ఆవిడ ఆయనకి దండం పెట్టడం. ఈ భార్యాభర్తలకు ఇప్పుడు ఏమైనా ఉందా? ఇది ఉందా? భర్తను గౌరవించడం భార్య విధి, భార్యను ప్రేమించడం భర్త విధి. ఆయన లేకపోతే ఆమె లేదు, ఆమె లేకపోతే ఆయన లేదు. ఈ సీన్ నాకు బాగా నచ్చేది మా ఇంట్లో. నేను అందుకే ప్రతి పండుగకి అయ్యగారికి పెట్టేదాన్ని కదా. ఇట్లా ఇవి మన పెద్దవాళ్ళు మనం చేస్తూ ఉంటే పిల్లలు చేస్తారు. అది నేను చూశాను కాబట్టి నాకు అనుభూతి కలిగింది కాబట్టి అది నేను నేర్చుకుని నేను ఆచరించాను. పండుగ అట్లా ఉండేది. కొత్త బట్టలు కూడా ఎట్లా ఉండేవి? మనకి ఇప్పుడంటే రోజు కొత్త బట్టలే. పండుగకు మాత్రమే కొత్త బట్టలు అంటే దర్జీవాడి దగ్గరికి వెళితే 10 సార్లు తెప్పించుకునేవాడు అందరినీ. ఏం చేస్తాడు, ఊళ్ళో దర్జీలు తక్కువ మంది ఉంటారు, అందరికీ బట్టలు కుట్టాలి. కుట్టడానికి వీడు అయ్యా నా బట్టలు కుట్టావా నా బట్టలు కుట్టావా అని ఓ తిరుగుతూనే ఉండేవారు. ఊరికి కొంచెం చివరిలో మా చిన్న నాయనమ్మ గారు ఉండేవారు, మా బాబాయిలు చిన్న నాయనమ్మ. ఏ సలహాకి సంప్రదింపుకి మా అమ్మ చిన్న నాయనమ్మ గారి సలహాలు సంప్రదింపులు తీసుకోవడానికి అమ్మ అక్కడికి వెళ్ళేది. ఏ పండుగ వచ్చినా మేము కొత్త బట్టలు కట్టుకుంటే వెళ్ళి నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి రండి, నాన్నమ్మ ఆశీస్సులు తీసుకోండి, నాన్నమ్మకి బట్టలు చూపించరండి అనేది. అప్పుడు మేము నాన్నమ్మ దగ్గరికి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూర్చోబెట్టుకుని వెన్ను నిమురుతూ మా నాన్నమ్మ అందరినీ ప్రేమగా నిమురుతూ తను వండిన పిండి వంటలు మాకు తినిపిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి పంపించేది. అలా పెద్దవాళ్ళు ఆశీర్వచనాలు తీసుకోండి అని ఎవరైనా చెప్తున్నారా? ఇప్పుడు అవసరమా లేదా ఆ ప్రేమ? ఈ సంవత్సరం మనకి ఎవరు, అసలు పిల్లలు కూడా ఎవరో లేరు, కాల్చుకునేవాళ్ళు కూడా లేరు. నువ్వు నేను కూర్చొని కాల్చుకోవాలి.